14 చేంబర్స్ ఉంటాయి. ఒక చేంబర్లో ఆయనకి ఎప్పుడో ఐడెంటిఫై అయింది, దెర్ హాస్ బీన్ ఎ బల్జ్, అంటే హార్ట్ పరిమాణం మామూలు పరిమాణం కన్నా పరిమాణం పెరిగింది, ఎన్లార్జ్మెంట్ అని అంటారు. అందరికీ అర్థమయ్యేలాగా నేను చెప్తున్నా, గుండె పరిమాణం మామూలుగా మూసిన గుప్పెట అంత అని అంటారు కదా, మూసిన గుప్పెట కన్నా కొంచెం గుప్పెట తెరిచిన సైజులో వారి గుండె ఉన్నది అనొచ్చు కొంతమంది చెత్త వేదలు. ఏ మరి ఇన్నాళ్ళు లేదా అని, ఇన్నాళ్ళు లేదని ఎవరన్నారా? గూట్లెస్ ఉంది, ఈజ్ మానిటరింగ్, హాస్ బీన్ కంటిన్యూస్లీ అంటారమ్మా డాక్టర్స్ మానిటరింగ్. జైల్లో పడేసి ఆయన ఎలాగైనా సరే, బహుశా మీకు కూడా తెలిసి ఉంటాయి రిపోర్ట్లు, నాకే నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన రిపోర్ట్లు, ఎప్పుడో తెలిసిన రిపోర్ట్లు, మీకు తెలియకుండా ఎందుకు ఉంటాయి? బహుశా అందుకనే ఇవన్నీ చేసి ఉండొచ్చు. మరి ఇది కాక ఔరంగాబాద్కర్, సంజీవ్ ఔరంగాబాద్కర్ ఇస్ ఎ వెరీ పాపులర్ డెర్మటాలజిస్ట్, ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే నెల నుంచి 2 నెలలు పడుతుంది. ఆయన చాలా క్లియర్గా ఇచ్చారు, పెరియానల్ ఎరిథిమా అండ్ సోడనింగ్ విత్ డిస్కంఫర్ట్, ఇది విచిలిగో వల్గారిస్ నోటెడ్ ఆన్ ఫేస్ అండ్ నోస్, అంటే కొత్తగా ఎక్కువగా ఇంతకుముందు ఉన్న చోట్ల కన్నా కూడా ఆ ఫేస్ మీద ముక్కు దగ్గర ఆ ప్రాబ్లం ఎక్కువైంది అని చెప్పి కూడా చెప్పారు. ఇంక్రీజ్ ఆఫ్ యాక్టినిక్ కెరటోసిస్ ఆన్ ఫింగర్స్, ఇవన్నీ కేవలం ఈ ముష్కరులు, ఈ నీచులు, ఈ అధములు దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆ 53 రోజులు జైల్లో ఉంచి ఏదో ఆఖరి 4 రోజులు